లింగాల మనోహర్ రెడ్డి నిర్మల గ్రామస్థుడు. వీరి పెదనాన్న కిలాషాపూర్కు చెందినవాడు. అయితే ఆ కిలాషాపూర్ కోటకు ఒక శాసనం ఉంది. ఆ శాసనం ప్రస్తుతం లేదు. ఆ శాసనం మరి ఇత్తడి శాసనమా, రాగి శాసనమా, వాళ్ళు అప్పుడు ఏం ఆ శాసనం ఏం చూశారు, అందులో ఏముందో ఆ వివరాలన్నీ మనం మాట్లాడదాం. కోట చూడబోయాను. చూస్తే అక్కడ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చింది అంటే ఇక్కడ చూడండి, రాజసభ పైన ఎక్కించారు, రాజసభ నడవస్తుంది. అయితే ఈ మొదటి దాటినాక మధ్యన బురుజు వస్తుంది. ఇది తిరిగి చూస్తే ఈ ఏదైతే ద్వారం ఉందో దానికి ఈ రాగి శాసనం ఉన్నది, పెద్దది రాగి శాసనం. రాగి శాసనం బొమ్మలతో ఉంటాయి. దాని మీద సంస్కృత శ్లోకం ఉంది. కాలక్రమేణా మన అది ఎవరు తీసుకోవాలని మేము చూసాము. చూడండి, శాసనం ఏదో ఉన్నది, ఇక్కడ ధనం ఉందని ప్రతీతి, దాని ఈ శ్లోకంలో చెప్తారు అంటే మేము పెద్ద దాన్ని ఇంట్రెస్ట్ చూపించలే. అక్కడ కొద్దిగా తీసుకోవాలన్నా ఇది కింది దిగే మెట్లున్నాయి. ఇంట్లో ఎనకడ తుపాకులు, ధన ఆయుధగారం అంటుంది, ఇటు దాతులు ఇక్కడ దాచుకున్నారు అని ముందుకు తీసుకుపోయి పెద్ద బావి ఉన్నది అక్కడ సొరంగం. ఈ సొరంగం ఏది బొనగిరిగి కిలా దానికి పోతా అని చెప్తారు అనుకట. అక్కడ ఏనుగు ఏనుగులతోని ముంజేది బావి చూపించు పైకి పైన ఎత్తుంది. అయ్యని చూసి వచ్చాం మేము అప్పుడు. చాలా ఏంటి మేము చూసి దాదాపు 40 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు. అయితే అది సంస్కృతంలో ఉందంటున్నారా, దేవనాగరి లిపిలో? దేవనాగరి లిపి అనుకుంటాను. నాదైతే లెక్క అయితే దేవనాగరి లిపి అన్న కావాలి, సంస్కృతం ఉన్నారు. అయితే మీతో ఎవరెవరు చూసారు అప్పుడు? నా తమ్ముడు, మీ ఇద్దరం మేము. నరేందర్ రెడ్డి అండి. నరేందర్ రెడ్డి, ఆయనది ఎక్కడ ఊరు? ఇక్కడనే మా తమ్ముడేనే, కిలాషాపూర్ లోనే ఉండేవారు. లేదు, ఇక్కడ నిర్మాణం ఉంటాడు, ఇక్కడ ధనవాళ్ళు ఉంటాడు. అయితే దాన్ని డీకోడ్ చేశారా మరి? దాన్ని వాళ్ళు డికోడ్ చేసారు. ఒక శ్లోకం వచ్చిందని అని చెప్పిన కానీ అది ఎక్కడ పోయిందో కార్యక్రమం దాన్ని మేము పెద్ద పరిచుకోలే. మధ్యబురుజులో ఏది అంటే శాసనంలో ఉంది, అట్లా శాసనం ఉంది అంట. మధ్యబురుజులో ధనం ఉంది అని ఆ ఊరోలు చెప్పారు. ఈ శాసనం రాసి ఉంది అంటే మేము అవునా కాదా మీద దాని మీద ఊరు వాళ్ళు అట్లా అనుకుందరు, అట్లా ఉందని చదివారు చెప్పారు. డికోడ్ చేసి రెండుసార్లు ట్రై చేస్తే కూడా గడబడి ఇచ్చి పెట్టిపోయినట. కిలాషాపూర్లో నేను ఇటీవల జైన శాసనం కనుక్కున్నాను, కానీ అంతకుముందే ఒక శాసనం ఉందని, అది డికోడ్ చేయబడ్డదని, అయితే కాలక్రమంలో అది దొంగల పాలైందని మనకి మనకు తెలియని ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని మనోహర్ రెడ్డి గారు మనకు అందించారు. థ్యాంక్ యూ సార్.